ఆఫీస్కి భోజనాలు పెట్టాను సార్. ఆ టైంలో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చికెన్ కావాలన్నా కూడా వేరే వాళ్ళకి నేను పిలిపించి బ్రాహ్మిన్స్ అయినా కూడా చేపించి పంపించినాను సార్. దయచేసి మీరు మా బిల్లు ఇప్పించగా కోరుతున్నాను సార్. వాళ్ళకి ఏం టిఫిన్ కావాలంటే అది చేపించినాం సార్. లాస్ట్కి చికెన్ మటన్ కావాలో మీరు మాకు అని అడిగితే మేము బ్రాహ్మిన్స్ అయ్యండి మాకు వేరే ఇట్లాంటివి చేస్తే క్యాటరింగ్ ఇదైతుంది అని కూడా మేము ఆలోచన చేయకుండా ఏమో మాకు నాకు డబ్బులు వస్తాయి కదా అనే దీని కొద్దీ వేరే వాళ్ళని పిల్లలు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర చేపించి మా సొంత డబ్బులతో ఇచ్చినాం సార్. అయినా కూడా మా బిల్లు రానికుండా ఇవ్వకుండా ఇట్ట కాదు అట్లా అది కాదు ఇది అని చెప్పేసి ఏమేమో అన్నీ ఇది చేసుకొని మాకు డబ్బులు రాకుండా చేస్తా ఉన్నారు. దయచేసి మా బిల్లు ఇప్పించండి సార్. చేస్తున్నాడు కానీ పని జరగడం లేదు. ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాము. మా ఇల్లు నేను కడతా ఉంటే 600,000 కూడా అమ్మేసి నాకు బయట ఇబ్బంది ఎక్కువైపోయింది. ప్రెజర్స్ 10 రూపాయలు వడ్డీలు కూడా తీసుకొని ఆ టైంలో ఎవరు డబ్బు ఇవ్వలేదు. అంగడిలో సరుకులు తీసుకోనంటే 90 రూపాయలు కంది బ్యాండ్ వచ్చి 100 అమ్మిండేది. నాలుగు తెల్లవారుజాములో 2 గంటలో 1 గంటలో పోవాలా సరుకులు తీసుకున్న వల్ల రెడీ చేస్తాను అలా వాళ్ళు పంపిస్తాను అలా. అప్పుడు మళ్ళీ ఇది లాస్ట్లో మీరు ఇబ్బంది ఎక్కువైపోయింది. నాకు మా భార్యది 3.5 తులం బంగారం ఉన్నా కూడా అమ్మేసి డైలీ ఇది టెన్షన్ పడుతున్నాను. ఇంకా బయట 2.5 లక్షలు నేను అప్పు ఇవ్వాల. డైలీ సార్ దగ్గర 3 రోజులకి వారానికి అట్లా పోతా అంటే వస్తా అంటే పల్సర్లు గుద్దేసి పోయినారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 సార్లు ఆపరేషన్ చేసినారు. ఒకసారి సరింగ్ చేయలేదని ఇంకొకసారి చేసినారు. ఇప్పుడు ఇంకా నాకు 2.5 లక్షలు వేరే వాళ్ళకి ఇవ్వాలి. నాకు బిల్లు ఇప్పిస్తే దయచేసి వాళ్ళకి వేడుకుంటాను సార్. అధికారులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినటువంటి సత్యనారాయణ మూర్తికి గత 1.5 సంవత్సరంగా బిల్లు రాలేదని నిన్నటి దినం ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చింది. దానికి స్పందనగా నిన్ననే మా జిల్లా కలెక్టర్ గారితోనూ పై అధికారులతోనూ మాట్లాడడం జరిగింది. ఆ మేడం గారు స్పందించారు ఈ రోజు లోపల వాళ్ళకి బిల్లు అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పారు. Thank you.